అందరికీ నా నమస్కారాలండి. సెవెంత్ క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 133 లేదా సెమ్ 2 మీ దగ్గర కనుక పీడిఎఫ్ ఉన్నట్లయితే 61వ పేజీలో ఇప్పుడు మనం వొకాబులరీ గురించి చూడబోతున్నాం. టోటల్ సెమిస్టర్ 2లో ఏవైతే వొకాబులరీ ఉన్నాయో అవన్నీ చూడబోతున్నాం. దానికన్నా కూడా ముందు ఇది ఒక టాస్క్ ఒకటి ఉంది, అది కూడా చూసేసి ఇది చూసేసి మనం వొకాబులరీ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, యాడ్ ఏ లెటర్ టు ద గివెన్ వర్డ్. ఇక్కడ ఇంక్ ఉంది, జస్ట్ ఒక లెటర్ యాడ్ చేస్తే వాళ్ళు చెప్పిన దానికి సమాధానం అనేది రావాలి. ఏ కలర్ అన్నారు, ఇంక్ అని ఉంది. ఇంక్కి పీ చేస్తే పింక్, పింక్ కలర్ అనేది వచ్చింది. ఇక్కడ ఓల్డ్, ఇక్కడ మనం గనక ఒక లెటర్ చేరుద్దాం, ఒక లెటర్ ఏం చేరుద్దాం, జీ గనక చేరిస్తే గోల్డ్ అయింది. మెటలే కదా గోల్డ్ అనేది, బంగారం. తర్వాత వెపన్, వర్డ్కి ఒక లెటర్ చేరిస్తే వెపన్ అవ్వాలి, అది చేర్చామనుకోండి, ఏంది, సాడ్. ఓకే, ఇదన్నమాట. తర్వాత పైన్, బ్యాక్ బోన్ అన్నారు. మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన వాటిలో ఉందన్నమాట ఈ పదం అనేది. ఏంటది స్పైన్? స్పైన్ అంటే వెన్నెముక అని అర్థం. ఎక్కడ డిస్కస్ చేసామంటే బుక్ దగ్గర చేసాం. మనం మామూలుగా ఒక చోట బైండింగ్ చేసి ఉంటుంది కదా, ఆ ప్రాంతమే స్పైన్. బుక్ స్పైన్ అంటే బుక్ అది బ్యాక్ బోన్ అయితే మనకి స్పైన్ అనేది బ్యాక్ బోన్. ఆ తర్వాత పార్ట్ ఆఫ్ ప్లాంట్, ప్లాంట్లో ఒక పార్ట్ అంట విగ్. విగ్ అంటే మనుషులు నెత్తి మీద పెట్టుకునే విగ్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక లెటర్ చేర్చాలి, దాంతో ఏమవ్వాలి, ప్లాంట్ యొక్క పార్ట్ అవ్వాలి. ట్విగ్ అన్నమాట, ట్విగ్ అంటే జస్ట్ ఒక పార్ట్, విగ్ అనేది. ఓకే, నెక్స్ట్ ద వర్డ్ అసైన్డ్, సారీ ద వర్క్ అసైన్డ్, ఒక లెటర్ చేర్చాలి, వర్క్ అసైన్డ్ అవ్వాలి. ఏంటి ఆస్క్? టాస్క్, టాస్కే కదా, టాస్క్ అంటే ఒక పని చెప్పాం, అదే వర్క్ అసైన్డ్, ఒక పని చెప్పాం అదే టాస్క్ అనమాట. అభ్యాసం అని ఉంటుంది, పని అని ఉంటుంది అది. నెక్స్ట్ ఇప్పుడు వొకాబులరీ చూద్దాం. పేజ్ నెంబర్ 134 అండి, సెమిస్టర్ 2. ఓ పీడిఎఫ్ కనుక మీ దగ్గర ఉంటే సెమిస్టర్ 2లో 62 పేజ్ అనమాట పేజ్ నెంబరు. మనం పేజ్ నెంబర్ మామూలు పేజ్ నెంబర్ అయితే మన ఫిజికల్ టెక్స్ట్ బుక్ ఉంటే పేజ్ నెంబర్ 134లో ఉన్నాయి ఇవన్నీ, లేదు మీ ఫోన్లో కనుక పీడిఎఫ్ ఉంటే సెమ్ 2లో 62 పేజ్లో ఉంటాయి. ఓకే, కార్డియల్లీ అంటే హృదయపూర్వకంగా, ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ అంటే హృదయపూర్వకంగా మీరు ఆహ్వానించబడ్డారు అని. రెస్పాండిడ్ అంటే స్పందించారు. ఫ్యాబ్రిక్ అంటే వస్త్రము, వస్త్రము అన్నమాట, ఇట్లా ఉండాలి వస్త్రము, లేకపోతే బట్ట మామూలుగా అనేది అనమాట వస్త్రము, ఫ్యాబ్రిక్. సిగ్నిఫికెంట్ అంటే ముఖ్యమైన. డ్యూరబుల్ అంటే మన్నికైన, అంటే విలువ, ఏంటంటే క్వాలిటీ, క్వాలిటేటివ్ అనమాట. డ్యూరబుల్ అంటే మన్నికైన అని. రేడియన్స్ అంటే ప్రకాశము, అంటే ఏదైనా వస్తువు చుట్టూ కూడా ప్రకాశిస్తుంది అనుకోండి, అది రేడియన్స్ అంటారు దాన్ని. ఎంబెలిష్డ్ అంటే అలంకరించడం, దేనైనా బాగా అలంకరిస్తే ఎంబెలిష్డ్, ఇట్ ఈజ్ ఎంబెలిష్డ్ అంటారు. ట్రెండ్ అంటే ధోరణి, ట్రెండ్ తగ్గట్టుగా ఉండాలంటారు కదా, ట్రెండ్ సెట్ చేస్తానంటే ట్రెండ్ అంటే ధోరణి అనమాట. ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైంది. జనరల్లీ అంటే సాధారణంగా. గ్రాబ్ అంటే అందుకోవడం లేదా పట్టుకోవడం. విగరస్లీ అంటే శక్తివంతంగా. అబ్స్టినేట్ అంటే పట్టు వదలకుండా ఉండడం, మొండిగా ప్రవర్తించడం. అబ్స్టినేట్ అంటే మొండివాడు అనే అర్థం కూడా ఉంది. ఓకే, జనరల్లీ అంటే సాధారణంగా, గ్రాబ్ అంటే పట్టుకోవడం, విగరస్లీ అంటే శక్తివంతంగా, విగరస్ అంటే శక్తివంతంగా ఉండడం, అబ్స్టినెంట్ అంటే మొండివాడుగా ఉండడం లేదా పట్టు వదలని విక్రమార్కుడు అనమాట. అబ్స్టినెంట్ అంటే మొండోడు కూడా అని అర్థం. అన్ఇల్డింగ్ అంటే లొంగని. డెలిషియస్ రుచికరమైన. చేజెస్ అంటే వెంటాడడం అనమాట. గ్రేజ్ అంటే పశువుల్ని మేపడం. తర్వాత బ్లీట్ అంటే మేక కూత వేయడం, మేక అరుపుల్ని బ్లీట్ అంటారు. బ్లీటింగ్ అంటే ఇక్కడ V4 వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ అనేది ఉంది. బ్లీటింగ్ అంటే మేక కూత వేయడం అనమాట, అంటే మేక అరవడం, మే మే అని వస్తుంది కదా. స్టాంప్ అంటే తొక్కబడడం. ఇంపేషెంట్ అంటే అసహనం. పేషెన్స్ అంటే సహనం, ఇంపేషెంట్ అంటే అసహనం. ఏంటంటే జస్ట్ మనం ప్రిఫిక్స్ ఐఎం అనేది యాడ్ చేయడం ద్వారా ఏమైందంటే ఆపోజిట్ వర్డ్గా అయింది. పేషెంట్ అనేది దానికి ఆపోజిట్ వర్డ్ ఇంపేషెంట్. పేషెంట్ అంటే సహనం, ఇంపేషెంట్ అంటే అసహనం. కంపానియన్స్ అంటే సహచరులు. ఇదేంటంటే కంపానియన్ అనేది రెండు పదాలండి, కమ్ ప్యానీస్, కమ్ అంటే టుగెదర్, ప్యానీస్ అంటే బ్రెడ్ ఈటింగ్ సంథింగ్ ఉంటుంది. ప్యానీస్ అంటే అంటే కలిసి భోజనం చేసేవాళ్ళు అని మామూలుగా అయితే
అర్థం అన్నమాట. అదే కంపానియన్స్ తర్వాత కాలంలో సహచరులు అయింది. ఇంగ్రీడియంట్స్, ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు అన్నమాట. అంటే ఏదైనా తయారు చేయదలుచుకున్నారు, అప్పుడు తయారు చేయదలుచుకున్న దానిలో ఏమేం పదార్థాలు కావాలి అని అంటుంటారు కదా, అవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అది ఏరేటెడ్ అంటే వాయుపూరిత, ఏరేటెడ్ డ్రింక్స్ అంటారు. ఇప్పుడు థమ్సప్ ఉంది, కోకో కోలా ఉంది, ఇవన్నీ ఏరేటెడ్ డ్రింక్స్ అన్నమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆర్ సమ్ గ్యాసెస్ని ఏం చేస్తారంటే అందులో ఫిల్ చేసి ఉంచుతారు, వాటిని ఏరేటెడ్ డ్రింక్స్ అంటారు. అంటే గ్యాస్ ఫిల్డ్ డ్రింక్స్ అన్నమాట, ఇవన్నీ ఏరేటెడ్ డ్రింక్స్ అంటారు. యాక్చువల్గా ఎప్పుడైనా ట్యాక్స్లు వేసేటప్పుడు ఏరేటెడ్ డ్రింక్స్ మీద సపరేట్గా ట్యాక్స్లు అనేవి వేస్తూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. డిస్డెయిన్ఫుల్ అంటే అసహ్యత, అసహ్యంగా ఉండడం. డిస్డెయిన్ఫుల్లీ, ఈ డిస్డెయిన్డ్ అంటే అసహించుకున్నాడు అని. ఫ్రెట్ అంటే విసుగు చెందడం. ఫ్రెట్టెడ్ అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనమాట ఈ ఫ్రెట్టెడ్ అనేది, అంటే విసుగు చెందడం అని. తర్వాత రికగ్నైజ్ అంటే గుర్తించుట, హోయిస్టెడ్ పైకి ఎత్తుట. జనరల్గా ఫ్లాగ్ ఉంటుంది కదా, ఫ్లాగ్ని ఇక్కడ ఉన్నదాన్ని మనం ఫ్లాగ్ ఇట్లా ఆవిష్కరిస్తామే, పైకి ఎత్తుతాం. ఓకే, ఒక దారం ఉంటుంది, దీని ద్వారా ఏంటంటే లాగినప్పుడు పైకి, ఇదే హోయిస్టింగ్ అనమాట. హోయిస్టెడ్ ద ఫ్లాగ్ మెయిన్ వాడే పదం హోయిస్ట్ ద ఫ్లాగ్ అనేది మనం కలొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఫ్లాగ్ని పైకి ఎత్తడాన్ని, ఫ్లాగ్ని పైన అంటే జనరల్గా ఇక్కడ కట్టి ఉంటుంది లాగుతాం ఆ పైకి వెళ్తుంది కదా, దాన్ని హోయిస్టింగ్ ద ఫ్లాగ్ అంటాం. ప్యాటెడ్ అంటే వెన్ను తట్టడం అనమాట, అబ్బా మంచి పని చేసావు అని అంటాం కదా, ప్యాటెడ్ ఈ ప్యాటెడ్. క్యూరేటర్ అంటే ఓ పర్సన్, ఎవరంటే ఏదైనా ప్రదర్శన వ్యవహారాలు కానీ, ఏదైనా మ్యాచ్ జరుగుతున్నా, ఏదైనా డ్రామా జరుగుతున్నా, ఒక క్యూరేటర్ అనే వ్యక్తి ఉంటాడు, అన్నీ చూసుకుంటాడు అనమాట దగ్గరుండి. రెసిడెన్స్ అంటే నివాసం, మనం ఉండేది, అందుకే రెసిడెన్స్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ అంటారు. ఓకే, రివల్యూషనరీ విప్లవాత్మక అంటే చాలా ఫాస్ట్గా అనమాట ఒక దాంట్లో. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ. నెక్స్ట్ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు, వ్యక్తిత్వ వికాసం, మూర్తిమత్వం ఇవి కూడా అనవచ్చు. ఐడియలైజింగ్ అంటే ఆదర్శవంతంగా ఉండడం. మోడర్నిటీ అంటే ఆధునికత. వర్నాక్యులర్ అంటే వ్యవహారిక భాష లేదా లోకల్గా మాట్లాడే భాషలు ఏవైతే ఉంటారో వాటిని వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటారు. టెండెన్సీ అంటే ధోరణి. ప్రిజర్వ్ అంటే సేవ్, కాపాడడం అనమాట, సంరక్షణ. ప్రిజర్వ్ ద కల్చర్, సంరక్షించడం అనమాట. ఇమ్మోర్టల్ అంటే చావు అనేది లేదు, ఇమ్మోర్టల్ అంటే పాడు చేయడానికి వీల్లేదు. మ్యాన్ ఇస్ మోర్టల్ అంటే మనిషి చనిపోతాడు ఎప్పుడైనా, కానీ ఇమ్మోర్టల్ అంటే చావు అనేది ఉండదు. లూసిడ్ అంటే స్పష్టమైన, చాలా తేలిగ్గా స్పష్టంగా ఉండేదాన్ని లూసిడ్ అంటారు. సో ఈ వీడియోలో మనం మొత్తం ఏదైతే సెకండ్ సెమ్కి సంబంధించిన అంత వొకాబులరీ అంతా కూడా చూడడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ మనం కొన్ని పదాలను కూడా ముందు వొకాబులరీలో భాగంగానే ఒక లెటర్ యాడ్ చేయడం ద్వారా ఎట్లా కొత్త పదాన్ని సృష్టించవచ్చు అనేది అది కూడా మనం చూడడం జరిగింది. దీంతో సెవెంత్ క్లాస్కి సంబంధించిన సెమిస్టర్ 2 యాజ్ వెల్ యాజ్ సెవెంత్ క్లాస్ టోటల్ ఇంగ్లీష్ ఏది సంబంధించిందో పూర్తిగా అయిపోయింది. అండ్ జనరల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోలు చూస్తున్నప్పుడు కంపల్సరీ ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి. ఒకవేళ మిస్ అయినా పర్వాలేదు, రోజుకి ఒక 2-3 వీడియోలు చొప్పున రెగ్యులర్గా చూస్తూ నోట్స్ కనుక మీరు రాసుకున్నట్లయితే ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ, మీరు మామూలుగా సెవెంత్ క్లాస్ చదువుతూ ఉండొచ్చు, లేదా సెవెంత్ క్లాస్ టీచ్ చేస్తూ ఉండొచ్చు, లేదా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, లేదా సచివాలయం సంథింగ్ ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు, ప్రతి దానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. చిన్న క్లాసులు కదా అని తక్కువ అంచనా వేయద్దు. ఒకసారి నేను ఇట్లానే చిన్నయ్య అని చెప్పేసి నేను చాలా దెబ్బతిన్నాను కాబట్టి తర్వాత నాకు అర్థమైంది. అండ్ ఫౌండేషన్ ఏ ఫౌండేషన్, అండ్ బేసిక్స్ కంపల్సరీ ఉండాల్సిందే, వాటి మీదే మనం ఏదైనా నిర్మించుకోగలం అనే విషయం అనేది నాకు తెలిసింది.